Dear students, welcome to Brain Bach Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkatlakshmi Narayana Kudumula. This class lo manam May 28th teedhi ki sambandhinchinatvanti current affairs gurinchi discuss cheddam. So ee current affairs classes prathi roju manaki Brain Bach Academy YouTube channel dwara live lo andinchatam jarugutundi. So alage brainbachacademy.com website dwara ee current affairs notes mottham kuda prathi roju meeku PDF format lo andinchatam jarugutundi. సో బ్రెయిన్ బజ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఈ నోట్స్ అంతా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ డాట్ కామ్ ద్వారా ప్రతిరోజు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో కరెంట్ అఫైర్స్ ఫ్రీగా అందించడం జరుగుతుందండి. సో మీరు అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు ప్రతిరోజు కూడా. సో ప్లీజ్ గో త్రూ దట్. ఈ క్లాస్ చూసిన తర్వాత మీరు ఆ కరెంట్ అఫైర్స్ కూడా చదివితే సో దాంట్లో మీకు ఎక్స్ట్రాగా కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేనటువంటివి. సో కాబట్టి అవి కూడా మీకు యూజ్ అవుతాయి, వాటిని కూడా మీరు డైలీ ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. అలాగే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈ మ్యాగజైన్స్ కూడా మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో అలాగే బ్రెయిన్ బజ్ అకాడమీ డాట్ నెట్ ద్వారా మీకు 9 రూపీస్కే టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎన్సీఆర్టీ బేస్డ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ మన బ్రెయిన్ బజ్ అకాడమీ డాట్ నెట్ వెబ్సైట్ ద్వారా జరుగుతున్నాయి. సో ప్లీజ్ గో త్రూ దట్. సో అలాగే ప్రజెంట్ నేను అన్ అకాడమీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీలో లైవ్ క్లాసెస్ టీచ్ చేయడం జరుగుతుంది. సో నా క్లాసెస్ కనుక మీరు అన్ అకాడమీలో ఫాలో అవ్వాలనుకుంటే నాతో పాటు మీరు 30+ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఇక్కడ. సో వీళ్ళందరి క్లాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. సో దీనికి సంబంధించి అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ మీకు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ కుడుముల లైవ్ అనేటువంటి రెఫరల్ కూడా మీరు అప్లై చేస్తే ఎక్స్ట్రాగా దీని మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 7000 రూపీస్ ఉంటుంది అండ్ 2 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 8400 రూపీస్ ఉంటుంది. అంటే జస్ట్ 1400 డిఫరెన్స్తోనే మీకు ఎక్స్ట్రాగా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. సో ఇది వీటి మీద మళ్ళా ఎక్స్ట్రాగా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుందండి బై యూజింగ్ దిస్ రెఫరల్ కోడ్ కుడుముల లైవ్. అండ్ ప్రతిరోజు మనం ఈవినింగ్ 8 PM కి ఫ్రీగా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అన్ అకాడమీ ద్వారా. ఈరోజు మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగిత, సో ఈ నిరుద్యోగిత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రజెంట్ COVID-19 టైంలో కూడా చాలా నిరుద్యోగిత ఏర్పడింది కాబట్టి సో చాలా కంపెనీస్ లాసెస్లో వెళ్ళిపోయినాయి కాబట్టి సో వీటన్నిటి గురించి కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టుడే 8 PM అన్ఎంప్లాయ్మెంట్ ఓకే నిరుద్యోగితగా సంబంధించినటువంటి క్లాస్ ఉంది మీకు, ప్లీజ్ జాయిన్ దట్. సో ఈ జాయినింగ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అలాగే వీడియో కింద మనకి మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ బై క్లిక్ ఆన్ దట్ లింక్. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నిగర్లో భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా పీకే నాయర్ని నియమించడం జరిగిందండి. నిగర్, సో ఇట్స్ నాట్ నైగర్ నైజర్, నిగర్, NIGER, నిగర్ అంటాం దీన్ని. సో ఈ నిగర్ దేశం యొక్క తదుపరి భారత రాయబారిగా పీకే నాయర్ని మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ ఇటీవల నియమించడం జరిగిందండి. పీకే నాయర్, సో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ IFS ఆఫీసర్ అయిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, ఈయన నిగర్ దేశంలో కొత్త భారత రాయబారిగా నియమితులవడం జరిగింది. సో మన భారతదేశం యొక్క ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి. అలాగే నిగర్ దేశం తీసుకుంటే నిగర్ దేశం యొక్క రాజధాని నియామీ, అలాగే దీని యొక్క కరెన్సీ పశ్చిమాఫ్రికా CFA ఫ్రాంక్ అనేది ఈ దేశం యొక్క కరెన్సీ. అండ్ ప్రస్తుతం ఈ దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహమదౌ ఇసౌఫౌ ప్రస్తుంట ఈ దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్నాడు. సో నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే 5 భారతీయులకి మరణానంతరం ఐక్యరాజ్య సమితి పథకాలని ప్రకటించడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యరాజ్య సమితిని మనం తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 24 స్థాపించారు. సో ఎందుకు అసలు ఐక్యరాజ్య సమితిని స్థాపించినారంటే, సో మనకి అంతకుముందు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ప్రపంచమంతా కూడా అశాంతికి గురైంది. సో చాలామంది తమ ప్రాణాలని కోల్పోవడం జరిగింది, చాలామంది తమ యొక్క స్థావరాలని కోల్పోయినారు. సో ఎంతో విధ్వంసం మన ప్రపంచవ్యాప్తంగా జరిగింది. సో అయితే ఇలాంటి సిచ్యువేషన్ మరలా రాకుండా చూసుకోవడం కోసంగా మన ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఐక్యరాజ్య సమితిలో భాగంగా వేరు వేరే దేశాల నుంచి చాలామంది వ్యక్తులు శాంతిని నెలకొల్పడం కోసంగా తమ యొక్క ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు.
సో ఈ విధంగా మన భారతదేశానికి చెందినటువంటి ఐదుగురు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో పాల్గొని తమ ప్రాణత్యాగం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో పాల్గొని ప్రాణత్యాగం చేసినటువంటి ఐదుగురు భారతీయులకి ఐక్యరాజ్య సమితి విశిష్ట సేవా పథకాలని ప్రకటించడం జరిగింది. వీళ్ళకి విశిష్ట సేవా పథకాలని ప్రకటించింది. సో ఈ నెల 29వ తేదీన అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఈ అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డాగ్ హామర్స్ షోల్డ్ పథకాలతో గౌరవించడం జరుగుతుంది. డాగ్ హామర్స్ షోల్డ్ పథకాలతో గౌరవించనుంది. సో వీళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు. మేజర్ రవి ఇందర్ సింగ్ సంధు, సార్జెంట్ లాల్ మనోత్ర తార్సింగ్ మరొకరు, మరొక వ్యక్తి సార్జెంట్ రమేష్ సింగ్, వీళ్ళతో పాటు పౌర సిబ్బందిగా శాంతి తలాల్లో సేవలు అందించినటువంటి జాన్సన్ బెక్ అండ్ ఎడ్వర్డ్ ఆగాపిటో పింటో. సో ఈ విధంగా వీళ్ళు ఐదుగురు కూడా మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళు గత ఏడాది దక్షిణ సుడాన్, లెబనాన్, కాంగో, సో వీటిల్లో వాళ్ళ యొక్క విధుల నిర్వహణలో అమరులు అవ్వడం జరిగింది. అంటే తమ యొక్క ప్రాణాలని కోల్పోయినారు. సో ఈ విధంగా వీళ్ళు ఈ శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో తమ యొక్క ప్రాణాలని అర్పించారు, తమ ప్రాణత్యాగం చేసినారు. కాబట్టి సో వీళ్ళని గౌరవించడం కోసంగా ఈ విధంగా మన ప్రపంచంలో శాంతిని నెలకొల్పేటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుట్రెస్ ఈ నెల 29వ తేదీన అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా వీళ్ళని ఈ విధంగా గౌరవించి వీళ్ళకి ఈ అవార్డులు అనేవి అందించడం జరుగుతుంది. సో అలాగే గత ఏడాది దక్షిణ సుడాన్లో యుఎస్ మిలిటరీ పరిశీలకురాలుగా పనిచేసిన భారత సైన్యంలోని మహిళా మేజర్ సుమన్ గవాని, సో ఈ సుమన్ గవానికి కూడా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2019 అవార్డుకి ఈమెను ఎంపిక చేయడం జరిగింది. సో ఈ అవార్డుని కూడా ఈమెకి అందించడం జరుగుతుంది. సో విధంగా అవార్డులు మొత్తం కూడా ఈ నెల 29వ తేదీన అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుట్రెస్ యొక్క చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ COVID-19 మహమ్మారి కారణంగా ఈ ఏ ఉత్సవాలు కూడా మనకి డైరెక్ట్గా స్టేజ్ మీద వీటి మీద నిర్వహించేదానికి అవకాశం లేదు. కాబట్టి సో ఈ విధంగా అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ ఈ నెల 29వ తేదీన మే 29వ తేదీన ఆన్లైన్ వేడుక నిర్వహించనున్నారు. ఆన్లైన్ వేడుకల్లో వీళ్ళకి ఈ అవార్డులు అనేవి అందించడం జరుగుతుంది. సో ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితిని స్థాపించింది 1945 అక్టోబర్ 24. సో దీన్ని స్థాపించినటువంటి ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం 6 అధికారిక భాషలు ఉన్నాయి. ఈ 6 అధికారిక భాషలు అరబిక్, చైనీస్, ఆంగ్లం, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య 193 సభ్యదేశాలు. ఐక్యరాజ్య సమితిలో ఆఖరిగా చేరినటువంటి సభ్యదేశం దక్షిణ సుడాన్ దేశం, దక్షిణ సుడాన్, సౌత్ సుడాన్ అంటాం. సో నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిజైన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే నాబార్డు యొక్క చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గోవిందరాజు. సో గోవిందరాజులు చింతల ఈయన యొక్క పూర్తి పేరు. సో మన భారతదేశంలో ఈ విధంగా వ్యవసాయ అభివృద్ధి కోసంగా అలాగే గ్రామీణ అభివృద్ధి కోసంగా ఏర్పాటు చేసినటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క చైర్మన్గా ఈయన ఎస్టర్డే బెంగళూరులో బాధ్యతలు చేపట్టడం జరిగిందండి. మన తెలుగు వ్యక్తి గోవిందరాజులు ఈయన రీసెంట్గా నాబార్డ్ యొక్క చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నాబార్డ్ చైర్మన్ ప్రజెంట్ గోవిందరాజులు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నాబార్డ్ దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో తెలుగులో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్. సో దీన్ని స్థాపించింది 1982 జూలై 12, మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. మనకి నాబార్డ్ని స్థాపించింది 1982 జూలై 12. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. అండ్ ప్రస్తుతం జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ యొక్క చైర్మన్గా నియమితులైనటువంటి వ్యక్తి చింతల గోవిందరాజు. సో ఈయన యొక్క స్థానంలో ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి హర్ష కుమార్ బన్వాల నాబార్డు యొక్క మాజీ చైర్మన్. సో ఈ హర్ష కుమార్ బన్వాల స్థానంలో ఇప్పుడు చింతల గోవిందరాజులు ఈ బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్.
సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా జిఎస్టిపి 14% నష్టపోవడం జరిగింది. దాదాపుగా 14% ఇవి నష్టపోయింది. సో ఎందుకు ప్రజెంట్ ఈ జిఎస్టిపి? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటామండి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అప్రాక్సిమేట్లీ 14% వరకు నష్టపోయినాయి. సో ఎందుకు నష్టపోయినాయంటే ప్రజెంట్ మన భారతదేశంలో COVID-19 మహమ్మారి కారణంగా మార్చి 25వ తేదీ నుంచి కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నాం. సో ఈ లాక్డౌన్ వలన మన భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోయింది. అలాగే మన భారతదేశంలో పరిశ్రమలు ఏవి కూడా నడవట్లేదు, ఎగుమతులు అన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి 14% మేర జిఎస్టిపి నష్టం వాటిల్లిందని చెప్పేసి ఈ విధంగా రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మన భారతదేశంలో చూస్తే మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. సో భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 30,33,704 రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మనం నష్టపోయామని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం, ఆర్థిక పరిశోధన బృందం రీసెంట్గా అంచనా వేసి తెలపడం జరిగిందండి. సో అంటే ఇది ఓవరాల్గా మన భారతదేశం యొక్క జీడిపిలో 13.5% సమానం అని చెప్పేసి ఇది చెప్తుంది. అంటే మన భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో 13.5% సమానమైనటువంటి నష్టం ఇప్పుడు మనకి వాటిల్లింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాటా 149,289 కోట్ల రూపాయలు, అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా వచ్చేసరికి 145,563 కోట్ల రూపాయలు. సో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ విధంగా తమ యొక్క వార్షిక జిఎస్టిపిలో 14.9% మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోవడం జరిగింది, అలాగే 14.6% మేర తెలంగాణ రాష్ట్రం నష్టపోవడం జరిగింది. సో అత్యధికంగా నష్టపోయినటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో నిలిచిందండి, అండ్ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి దీంట్లో 10వ స్థానంలో నిలిచింది. అంటే మొత్తం ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 10వ స్థానంలో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం నిలిచింది. సో అలాగే మన భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా వచ్చేసి 4.9% మేర ఈ వాటా తగ్గిపోయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 4.8% మేర ఈ జాతీయ జీడిపిలో తెలంగాణ వాటా తగ్గిపోవడం జరిగింది. అయితే మన భారతదేశంలో ప్రజెంట్ ఈ COVID-19 పాజిటివ్ కేసెస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. సో తర్వాత తమిళనాడు, గుజరాత్ ఈ రాష్ట్రాలు ఎక్కువగా COVID-19 కేసెస్ ఉన్నాయి. సో ఈ రాష్ట్రాలు ఎక్కువ నష్టాన్ని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నివేదికలో తెలిపింది. సో కాబట్టి అత్యధికంగా నష్టపోయేటువంటి రాష్ట్రం ప్రజెంట్ మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తర్వాత గుజరాత్. ఇవి వచ్చేసి మొదటి 3 స్థానాల్లో ఉన్నట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. మహారాష్ట్ర 4.7 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోవడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం 2.8 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయింది, గుజరాత్ 2.6 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయిందని చెప్పేసి ఈ జిఎస్టిపిని నష్టపోయిందని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా విడుదల చేసినటువంటి ఆర్థిక పరిశోధన బృందం అంచనా వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో 2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టం ఈ విధంగా ఉండేదానికి అవకాశం ఉందని కూడా ఇది చెప్పింది. సో ఒకవేళ మనం డిమాండ్ని నిలబెట్టుకోగలిగితే 2వ త్రైమాసికం నుంచి రికవరీ ప్రారంభమవుతుంది. సో ఆ విధంగా 7.1% వృద్ధి రేటు నమోదయ్యేదానికి మనకి భారతదేశంలో సూచనలు కనిపిస్తున్నాయని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో అలాగే వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ 2021లో 3-4 త్రైమాసికాలు వృద్ధి రేట్లు సగటున 6% నమోదయ్యేదానికి అవకాశం ఉంది. లాక్డౌన్ సమయంలో ఆటోమొబైల్ రంగం అయితే మన భారతదేశంలో తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఆటోమొబైల్ రంగం కార్లు కానీ బైకులు కానీ ఇలాంటివి ఏవి కూడా ఎక్కువగా అమ్ముడుపోలేదు. సో ఈ విక్రయాలు 123 నెలల కనిష్టానికి పడిపోవడం జరిగిందండి. సో ఈ విధంగా మార్చిలో మనం చూస్తే 10.5 లక్షల యూనిట్లు మాత్రమే మన భారతదేశంలో అమ్ముడుపోవడం జరిగింది. సో అంటే గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే ఈసారి ఇప్పుడు ఈ సంవత్సరంలో 17.8% విక్రయాలు మన భారతదేశంలో ఈ ఆటోమొబైల్ రంగంలో తగ్గిపోయింది. సో వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదు, కాబట్టి వాహన రిజిస్ట్రేషన్ వల్ల 90% ఇక్కడ వసూళ్లు అనేవి తగ్గిపోవడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా మన భారతదేశం మొత్తం కూడా ఈ లాక్డౌన్ కారణంగా నష్టం అనేది వాటిల్లింది. సో దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి అంచనాలండి. సో అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
సో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఓవరాల్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రజనీష్ కుమార్ అండి. రజనీష్ కుమార్ ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్. వాటర్ షెడ్ ప్రాజెక్ట్ కి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ కి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది, వరల్డ్ బ్యాంక్. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది, వాటర్ షెడ్ ప్రాజెక్ట్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నీరు తక్కువగా లభ్యమయ్యేటువంటి జిల్లాలు రాయలసీమ జిల్లా. సో రాయలసీమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉంటాయి. ఈ 13 జిల్లాల్లో 9 జిల్లాలు వచ్చేసి కోస్తా జిల్లాలు, అలాగే 4 జిల్లాలు వచ్చేసి రాయలసీమ జిల్లా. సో ఈ 4 జిల్లాలు వైఎస్ఆర్ కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, అనంతపూర్ కానీ, ఇవి ఈ 4 కూడా రాయలసీమ జిల్లా. సో ఈ 4 జిల్లాల్లో సరైనటువంటి వర్షపాతం లేకపోవడం, సరైనటువంటి నీటి లభ్యత లేకపోవడం అనేది మనకి తెలుసు. సో అదేవిధంగా మన కోస్తాలో చూస్తే కోస్తాలో కూడా ప్రకాశం కానీ, విశాఖపట్నం, వీటిలో కూడా సరిగా నీరు అనేది లభ్యం ఉన్నటువంటి పరిస్థితి. సో విధంగా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో పాటు ప్రకాశం, విశాఖపట్నంలో ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ని చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో అయితే ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ని చేపట్టడం కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 150 కోట్ల రూపాయల్లో దీనికి ప్రపంచ బ్యాంకు సాయం అందించవలసిందిగా ప్రపంచ బ్యాంక్ ని కోరడం జరిగింది. సో ప్రపంచ బ్యాంకు దీనికి ఎస్టర్డే ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ విధంగా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో పాటు ప్రకాశం, విశాఖపట్నంలో 150 కోట్లతో చేపట్టేటువంటి ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. సో ఈ 150 కోట్లలో 70% నిధులు ప్రపంచ బ్యాంకు ఇస్తుందండి. సో అంటే దాదాపుగా 105 కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రపంచ బ్యాంకు ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా 30% అంటే 45 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం జరుగుతుంది. సో దీంతో 150 కోట్లతో ఇక్కడ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అనేది చేపడతారు. సో ఈ ప్రాజెక్ట్లో వ్యవసాయం, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు కానీ అండ్ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కానీ, సూక్ష్మ నీటిపారుదల సంస్థలు కానీ, ఇవన్నీ కూడా భాగస్వామ్యం పొందుతాయి. వీటన్నిటిని కూడా భాగస్వామ్యం చేసి ఇక్కడ నీటి వనరుల్ని సక్రమంగా నిర్వహించడం కోసం, అన్ని కూడా అన్ని విధాలుగా వీళ్ళందరికీ నీళ్ళు అందించడం కోసం తగిన చర్యలు ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రపంచ బ్యాంక్ దీన్ని ఒక పాత పేరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్ని స్థాపించింది 1944 స్థాపించడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి సభ్య దేశాలు 189 సభ్య దేశాలు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి డేవిడ్ మాల్పాస్ అండి. డేవిడ్ మాల్పాస్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్, అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో అలాగే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ సిఎఫ్ఓ అలాగే ఎండిగా ఉన్నటువంటి వ్యక్తి అంశుల కాంత్. ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటి రిపోర్ట్ని విడుదల చేస్తుంది, ప్రపంచ అభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది, సులభతర వాణిజ్య నివేదికను విడుదల చేస్తుంది. అంటే గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ని విడుదల చేసేది వరల్డ్ బ్యాంక్ అండి. వరల్డ్ బ్యాంక్ వీటిని విడుదల చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎడిటోరియల్కి సంబంధించి మనం చూస్తే, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అదేవిధంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ అండి. భూసారమే సర్వం అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ రాయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎడిటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మనకి ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ అండి. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్. సో దీంట్లో మెయిన్గా యాథర్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, మనం భారతదేశంలో చాలా వరకు మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినాం. ఈ విధంగా కొత్త రకాలైనటువంటి వంగడాన్ని మనం తీసుకురావడం జరిగింది. అలాగే మన భారతదేశంలో డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పేసి, సో ఈ విధంగా అనేక మార్గాలు, అనేక కొత్త మార్గాలు మన భారతదేశంలో తీసుకొస్తున్నాం రైతుల కోసంగా. సో అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతుల యొక్క ఆదాయం అనేది పెరగలేదు. సో రైతుల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడలేదు. రైతులు ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు ఇంకా పేదలుగా ఉన్నారు. ఒక రైతు తమ యొక్క బిడ్డని మళ్ళా రైతుగా చేయడానికి ఇప్పటికీ ఇష్టపడడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు కూడా తము ఈ రైతు ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఫార్మింగ్ని వదిలేసి వేరే వర్క్ చూసుకునే విధంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ అనేది ఎత్తుకుంటున్నారు. సో కాబట్టి దీనికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా దీంట్లో మనం చేయవలసింది
భూమి యొక్క సారాన్ని పెంచడం. భూమి అనేది సారవంతం అవ్వాలి. సో భూమి సారవంతం అవడం వలన ఏమవుతుంది? సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మానవులు ఉన్నాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఏ అనేటువంటి వ్యక్తి ఒక మానవుడు. సో ఇతను సరైనటువంటి ఆహారం తీసుకుంటూ సరైనటువంటి పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన తనకి రోగ నిరోధక శక్తి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. తను స్ట్రాంగ్గా ఉంటాడు, రోగ నిరోధక శక్తి అనేది పటిష్టంగా ఉంటుంది. సో రోగ నిరోధక శక్తికి ఈ వ్యక్తికి పటిష్టంగా ఉన్నంత కాలం ఇతన్ని ఏ విధమైనటువంటి వైరస్ కానీ ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా కానీ అటాక్ చేయలేదు. అంటే ఇతను ఏ విధమైనటువంటి వ్యాధులకి గురి కాకుండా హెల్తీగా ఉంటాడు, ఆరోగ్యవంతంగా ఉంటాడు. సో అదే ఎందుకు ఇతను సరైనటువంటి పోషకాహారం తీసుకుంటున్నాడు, సరిగ్గా ఆ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా. సో అదేవిధంగా మనం పొలం తీసుకున్నాం. సో పొలం తీసుకుంటే ఇక్కడ మనం ఆరోగ్యవంతంగా సరైనటువంటి పోషకాలు ఇవ్వవలసింది దేనికి? భూమికి ఇవ్వాలి, సో ఈ సాయిల్కి ఇవ్వాలి. సో ఈ సాయిల్ అనేది సారవంతం చేయాలి. సో సాయిల్ ఎప్పుడైతే మనం సారవంతం చేస్తామో అప్పుడు దాంట్లో వేసినటువంటి మొక్కలు దృఢంగా పెరుగుతాయి కాబట్టి ఆ మొక్కలకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మొక్కల్ని ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటాక్ చేయదు. అందువలన వాటికి ఏ విధమైనటువంటి వ్యాధులు రావు. సో ఆ వ్యాధులు రాకపోతే మనం వాటికి ఎక్కువగా కెమికల్స్ ఈ విధంగా మందులు కానివి ఎక్కువగా యూజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. సో ఎక్కువగా యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫార్మర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది దాని మీద. సో రైతు యొక్క ఇన్వెస్ట్మెంట్ దాని మీద తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉంచి వచ్చినటువంటి ఆ ఉత్పత్తి ఏదైందో ఆ ఉత్పత్తిని మార్కెట్లో అమ్మినప్పుడు తనకి సక్రమైనటువంటి ధరని ప్రభుత్వం కల్పించినప్పుడు తప్పనిసరిగా రైతు యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ భూమి యొక్క సారవంతం పెంచడం కోసంగా తగిన చర్యలు తీసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి, ఈ దీంట్లో చెప్పినటువంటి అంశం. సో అలాగే మన ఐక్యరాజ్య సమితి 2020వ సంవత్సరాన్ని మొక్కల ఆరోగ్య వృద్ధి సంవత్సరంగా ప్రకటించిందండి. మొక్కల ఆరోగ్య వృద్ధి సంవత్సరంగా దీన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, మొక్కల ఆరోగ్య వృద్ధి సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ప్రకటించిందంటే 2020వ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. సో దీనికోసం మన భారతదేశంలో ముఖ్యంగా ఈ సాయిల్ ఏదైతే ఉందో, నేల ఏదైతే ఉందో, నేల సారవంతాన్ని పెంచడం కోసంగా దీనికి మెయిన్గా మన భారతదేశంలో 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. సో దీని ద్వారా మనకి న్యాచురల్గా లభించేటువంటి పశువుల వేస్టేజ్ కానీ, సో అదేవిధంగా వేరు వేరు ట్రీస్ వేస్టేజ్ కానీ వీటిని మనం ఎక్కువగా వినియోగించాలి. సో వీటిని వినియోగించినట్టయితే సో తప్పనిసరిగా ఆ భూమి సారవంతం అవుతుంది. సో దాంట్లో మనం పండించేటువంటి పంటకి ఏ విధమైనటువంటి ఇతర వ్యాధులు రాకుండా సో తగినటువంటి పంట దిగుబడి అనేది దాని ద్వారా వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదేవిధంగా మెయిన్గా మన భారతదేశాన్ని తీసుకుంటే మన భారతదేశంలో నేల మనం తీసుకుంటే నేలలో పంటల ఎదుగుదలకి తోడ్పడేటువంటి సూక్ష్మజీవులు సహజంగా ఉంటాయండి. సో వీటిలో కొన్ని ప్రతికూల ఫలితాలను ఇచ్చేవి కూడా ఉంటాయి పంటలకి. సో క్రితం సీజన్లో వేసినటువంటి పంట నేల స్వభావాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఎరువులు కానీ సేంద్రియ మార్పులు నేలలోని సూక్ష్మజీవుల పరిమాణాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. సో విధంగా నేల స్వభావం, విత్తనాలు, గాలి కానీ, కంపోస్ట్ కానీ, నీరు ఇలాంటివి కలగలిసి కొన్ని సూక్ష్మజీవుల్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తాయి. సో నేలలో సహజంగా ఉన్నటువంటి సూక్ష్మజీవుల్లో ఇవి సహజీవనం చేసినప్పుడు మంచి ఫలితాలు అక్కడ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా నేల, వేళ్ళు, ఆకులు, ఉపరితలం, విత్తనాల చుట్టూ లోపల ఇక్కడ బ్యాక్టీరియా ఉంటాయి. సో వీటిలో కొన్నింటిని ప్రయోగశాలలో పెంచవచ్చు, కొన్నింటిని పెంచలేదు. సో ఈ విధంగా మొక్కలు నేల మధ్య సమతుల్యం ఉన్నప్పుడు ఆ నేల సారవంతం అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా నేలని సారవంతం చేయాలి. సో దీనికి 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా మన భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో అంటే ఆ భూమి ఎంతవరకు సారవంతంగా ఉంది అనేదాన్ని ఆ సాయిల్ టెస్ట్ చేసి రైతులకి దాని మీద తగిన సూచనలు కూడా ఈ విధంగా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే భూమిని సారవంతంగా చేస్తే అప్పుడు మాత్రమే మనం రైతుల యొక్క ఆదాయాన్ని పెంచవచ్చు. సో రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రస్తుతం మనం చూస్తే కోవిడ్ 19 టైంలో ఈ విధంగా మెయిన్గా రైతులు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు తగిన చర్యలని తీసుకోవాలని. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భారత ప్రభుత్వం 2022వ సంవత్సరం కల్లా మన భారతదేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. సో వాట్ ఈస్ అయ్యర్ 2022. ఈ 2022 కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ,
అలాగే 2022కి మన భారతదేశం రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని టార్గెట్గా పెట్టుకోండి ఇయర్ కానీ. సో అదేవిధంగా మన భారతదేశంలో పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చినాం. ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా వీళ్ళకి రైతులకి పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ తరహా ప్రభుత్వ పథకాలు అనేవి అమలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి తప్పనిసరి ఎడిటోరియల్ అయితే క్లియర్గా చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాగే సమ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ హియర్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ వన్, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ May 22, 2020 అనౌన్స్డ్ రిడక్షన్ ఇన్ ది పాలసీ రిపోర్టెడ్ ఫ్రమ్ 4.4% టు హౌ మచ్ పర్సెంట్. భారతీయ రిజర్వ్ బ్యాంకు May 22, 2020 రెపో రేట్ని 4.4% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 4%, 3%, 4.1%, 3.8%. ప్లీజ్ ఆన్సర్ గైస్ ఎవ్రీవన్. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 4% అండి, 4% తగ్గించడం జరిగింది, 4% తగ్గించింది. సో రీసెంట్గా భారతీయ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఈ రెపో రేటు రివర్స్ రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్ తగ్గించింది, అంటే 0.4% తగ్గించిందండి. సో ఇంతకుముందు 4.4% ఉండేది, సో 0.4% తగ్గించింది కాబట్టి సో ప్రజెంట్ రెపో రేటు 4.4% ఉంది, 4% ఉంది ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు 4.4% ఉంది, ప్రజెంట్ 4%. సో అలాగే రివర్స్ రెపో రేట్ తీసుకుంటే రివర్స్ రెపో రేటు ప్రజెంట్ 3.35% ఉందండి, ఇంతకుముందు 3.75% ఉండేది. సో దాంట్లో 0.4% తగ్గించినారు. సో రివర్స్ రెపో రేట్ ప్రజెంట్ భారతదేశంలో 3.35%గా ఉంది. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ చమ్ ఆన్ ది ఫాలోయింగ్ డేట్, May 21, May 22, May 20 అండ్ May 19. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రతి సంవత్సరం కూడా May 21 వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ డేని మనం జరుపుకుంటున్నాం. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం, యూ కెన్ ఫాలో దట్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్ 2020-21 ఇన్ ముంబై మహారాష్ట్ర, హూ ఇస్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? సో ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ స్టేట్మెంట్ 2020-22 సంవత్సరానికి కానీ ముంబైలో రిలీజ్ చేసింది. సో అయితే ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్, నిర్మలా సీతారామన్, రఘురామ రాజన్ అండ్ ఉర్జిత్ పటేల్. ఎక్సలెంట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, శక్తికాంత దాస్. సో శక్తికాంత దాస్ ఈయన ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్గా ఉన్నారు. సో అదేవిధంగా ఈయనకి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఉర్జిత్ పటేల్. సో ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్. సో ఉర్జిత్ పటేల్ కంటే ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్. సో ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 23వ గవర్నర్. సో అలాగే నిర్మలా సీతారామన్ తీసుకుంటే, నిర్మలా సీతారామన్ మన భారతదేశం యొక్క 2వ మహిళ ఆర్థిక శాఖ మంత్రి అండి, 2వ మహిళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో అలాగే మొట్టమొదటి ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాక్టర్ హర్షవర్ధన్ పార్టిసిపేటెడ్ ఇన్ ది నాన్ అలైన్డ్ మూమెంట్ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్, వెన్ వాజ్ నామ్ ఎస్టాబ్లిష్డ్? అలైనోద్యమ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో భారతదేశం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల పార్టిసిపేట్ చేశారు. అయితే అలినోద్యమ ప్రధాన కార్యాలయం ఈ కింది అలినోద్యమాన్ని ఎప్పుడు స్థాపించారు? 1951, 1961, 1971, 1981.
సో అలినోద్యమాన్ని స్థాపించింది 1961 అండి. ఓకే, సో 1961లో దీన్ని స్థాపించడం అనేది, దీన్ని స్థాపించడంలో మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించడం జరిగింది అలినోద్యమం. సో దీంట్లో మన భారతదేశం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి రీసెంట్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్, 1961 కాదు 61. నెక్స్ట్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ టు రీప్లేస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ విత్ విచ్ టీ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అండ్ పాసిబిలిటీ రిడ్యూస్ వైరల్ రిప్లికేషన్ ఇన్ ద రివైజ్డ్ ప్రోటోకాల్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల హైడ్రాక్సీ క్లోరోక్విన్ స్థానంలో ఈ కింది వాటిలో ఏ టీని రోగ నిరోధక శక్తి పెంచడం కోసంగా అలాగే వైరల్ రెప్లికేషన్ తగ్గించడం కోసంగా వినియోగిస్తున్నట్టుగా ప్రకటించింది. కాంగ్రా టీ, అస్సాం టీ, డార్జిలింగ్ టీ అండ్ నీలగిరి టీ. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. కాంగ్రా టీ, సో కాంగ్రా అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. సో హిమాచల్ ప్రదేశ్లో ఇది కాంగ్రా ఒక సిటీ ఇది. సో దీంట్లో ఇక్కడ పండించేటువంటి టీ ఏదైందో, సో ఈ టీ ఇప్పుడు ఈ విధంగా మన ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసంగా అదేవిధంగా వైరల్ రెప్లికేషన్ తగ్గించడం కోసంగా యూజ్ చేస్తున్నట్టుగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ చెప్పడం జరిగిందండి. ఓకే, సో అస్సాం టీ మనం తీసుకుంటే అస్సాం అనేది ముఖ్యంగా మన భారతదేశంలో ప్రస్తుతం టీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. అలాగే డార్జిలింగ్ టీ మన భారతదేశంలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి ప్రొడక్ట్ డార్జిలింగ్ టీ. మొట్టమొదటి భౌగోళిక గుర్తింపు డార్జిలింగ్ టీ పొందింది. సో కాంగ్రా టీ ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. సో హియర్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో దీంట్లో మెయిన్గా దీనికి సంబంధించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ స్థానంలో దీన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. సో ఎందుకంటే ఈ కరోనా వైరస్ యాక్టివిటీ వీటన్నిటికి సంబంధించి కొన్ని కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో ఆ కెమికల్స్ మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కానీ అలాగే కరోనా వైరస్ యాక్టివిటీని బ్లాక్ చేయడంలో కానీ, సో యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ కంటే కూడా చాలా బెటర్గా ఈ టీ ఇప్పుడు పనిచేస్తున్నట్టుగా వీళ్ళు గుర్తించడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వరల్డ్ టర్టిల్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ డే ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో May 23 వరల్డ్ టర్టిల్ డే. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్, హూ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ వరల్డ్ బ్యాంక్స్ న్యూ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్. ప్రపంచ బ్యాంక్ యొక్క కొత్త వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎకనామిస్ట్గా ఈ కింది వాళ్ళు ఎవరు ప్రకటించబడ్డారు? కార్మెంట్ రిన్హార్ట్, ఆర్మిన్ ఆల్షియన్ అండ్ జేమ్స్ ఎం బుచనన్ అండ్ ఆప్షన్ డి కోయిన్. ఎస్, పర్ఫెక్ట్ అండి, కార్మెన్ రీన్హార్ట్ అండి. కార్మెన్ రీన్హార్ట్ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎకనామిస్ట్గా ప్రకటించబడడం జరిగింది. కార్మెన్ రీన్హార్ట్. ఓకే, సో ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ మాల్పాస్, వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్ కార్మెన్ రీన్హార్ట్. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. And also please share this video with your friends, and also please subscribe our channel for more videos. And if you have any questions, you can ask me now, or you can ask me if you have any doubts or any queries, you can ask me in the video below comment section. Okay, so thank you very much, thank you all of you. సో ఎవరైనా సరే బ్రెయిన్ బజ్ అకాడమీతో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరి
you can contact me and so this is the number I am giving. So 950 533093 and so 950 533093. Thank you very much. Thank you all of you.